ఈరోజు ముఖ్య అంశం మొట్టమొదటి అంశం ఒకే ఒక రాజధాని ఆ రాజధాని ఆఫ్ కోర్స్ అమరావతి నిన్న కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ ఒక లేఖ రాసింది 27వ తారీఖు అంటే తెలంగాణకి ఆంధ్రాకి ఇద్దరికి రాసింది ఈ ఒక సబ్జెక్టులు ఇరువులకి సంబంధించిన సబ్జెక్టులు ఆ తర్వాత ఆంధ్రాకే పరిమితమైన ఇంకొక 6 పాయింట్లు 6 పాయింట్లలో ఒక 2 పాయింట్లు స్పష్టంగా కొత్త రాజధానికి కేంద్రం ఇచ్చే నిధులు ఇంకొకటి నూతన రాజధాని నుంచి వివిధ ప్రాంతాలకు రాపిడ్ ట్రైన్ నెట్వర్క్ సో రైల్వే బోర్డు చైర్మన్ కూడా ఆ సమావేశానికి పిలవడం జరిగింది మంచిది ఇక్కడ ఒకటి ఏంటంటే అందులో మా పార్టీ వల్ల రమ్మతెగుల వ్యవహారం ఉంది కదా ఏంటది మూడు రాజధానులు ఏదో కాన్సెప్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లిక్కరాపురం ఇక్కడ తీసుకొచ్చారు అక్కడ మూడు రాజధానులు కూడా ఇక్కడికి తీసుకురావాలని తాపత్రయం కాబోలు సో బట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాట్లాడడానికి లేదు చూద్దాం అసెంబ్లీలో పెడతారా ఏం చేస్తారో చూద్దాం సరే పెట్టిన తర్వాత గతంలో కోర్టు ముట్టుకేలేసింది ఈసారి చెప్పు దెబ్బలు కొడుతుంది చెప్పు దెబ్బలు అంటే నిజంగా చెప్పుచ్చు కొట్టారు ఎస్ కంటెంప్ట్లు ఇలాంటివి తీసుకోవాల్సి రావచ్చు అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది రాజ్యాంగపరంగా కూడా ఇబ్బంది ఉంటుంది చూద్దాం బట్ మా వాళ్ళకు కూడా భయం ఉన్నట్టుంది అందుకని అగ్రనాయకుడు మాట్లాడకుండా మంత్రులందరికీ తొడపాసం పెట్టి నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది మాజీ మంత్రులు కూడా నిన్నటి నుంచి స్వరం పెంచారు ఆ విషయాన్ని వద్దాం బట్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే కోర్టు తీర్పుని శిరస వహించాలి కాబట్టి కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఒకవేళ ఏదన్నా మార్పు చేయాలన్నా అది పార్లమెంట్లో చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వానికి కూడా సంబంధం లేదు పార్లమెంటే చేయాలి సో అది పార్లమెంట్లో చేయాలి కనుక అది అయ్యే అవకాశం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా అమిత్ షా గారు కూడా తిరుపతి మీటింగ్లో స్పష్టంగా చెప్పిన తర్వాత మరి కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మరి ముందుకు వచ్చారు తిరుపతి మహాసభకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అలాగే ఆ సభ ముగింపు టైంలో బీజేపీ నాయకులు విష్ణుకుమార్ రాజు గారు కూడా ఇది అయిన తర్వాత అమరావతి టు అరసవిల్లు కూడా మీరు ప్రారంభించాలి అని కూడా ఆయన అప్పుడే 10 నెలల క్రితమే ఆయన కూడా చెప్పడం జరిగింది సో భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా ఫుల్గా ఉంది కాబట్టి వీళ్ళెవరో చేయగలిగేది ఏమీ లేదు అక్కడ బిల్లు పెట్టినా బిల్లే పెట్టరు పెట్టినా తుప్పుకొని పోద్ది ఈ అసెంబ్లీ అర్థం పద్దం లేని హక్కే లేని ఈ అసెంబ్లీలో ఓకే స్పీకర్ గారు పాస్ చేయొచ్చు అయినను దానివలన ఒరుగు ప్రయోజనం ఏమీ లేదు ఏదో జనాలను మోసం చేయడానికి పాప ఈయన ఏదో ట్రై చేశాడంటానికి ఏదో ఉపయోగపడుతుంది నిన్న ఒక మంచి మాట ఆ గుడివాడ అనకాపల్లిలో ఉండే గుడివాడ అమర్నాథ్ గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు 24 ఎన్నికల్లో ఇది రిఫరెండం అని శభాష్ మాకు కావాల్సింది కూడా అదే రిఫరెండంతో ఎలక్షన్లకి వెళ్ళండి మీ ప్రభుత్వం తరఫున ప్రజలు ఏం చేస్తారో ఎలా సత్కరిస్తారో ఎలా గౌరవిస్తారో చూడండి ఎందుకంటే విశాఖపట్నంలో అసలు కోరుకోవట్లేదు రాజధాని మీ దెబ్బలు చూశారు మన గతంలో ఒక ఆయన ఉండేవాడు అక్కడ పాలగాడు సరే పాలగాడిని దోచుకున్నంత దోచుకొని ఇచ్చారు ఆ తర్వాత ఏదో ట్రాన్స్ఫర్ చేసామన్నారు ఏంటి ఉపయోగం అయిపోయిందిగా వేయాల్సిందంత వేసాడుగా తర్వాత నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే ఉపయోగం ఉంది అది మీరు పంచుకున్నారు తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు అని జనం అనుకుంటున్నారు మరి నిజమా కాదా అన్నది మీకు తెలియాలి సో పాలగాన్ని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన
ఆ కొట్టేసిన పాత గుర్తులు కబ్జా చేసిన ఆస్తులు ఆస్తులు కోల్పోయిన ప్రజలు మరి వీళ్ళందరూ వాళ్ళ మనోవేదం ఏమైపోతుంది అలాగే ఉంటుంది సో అంచేత మీరు ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా పది మందిని రెచ్చగొట్టి ఏం జరిగినా మాకేం సంబంధం లేదు అని అన్నా మీకే సంబంధం ఉంటుంది డెఫినెట్గా ఇంటెలిజెన్స్ వాచ్ ఉంటుంది నేను కూడా మాట్లాడా ఇంటెలిజెన్స్ వాళ్ళతో నా లేక నిన్న రాశా లేక రాయకపోయినా కూడా ముందు జాగ్రత్తగా వాళ్ళ వాచ్ ఎప్పుడూ ఉంటుంది ఐబీ